नमस्ते नमस्ते कमन माय बॉय टेक योर सीट जम्मा एंट विषय बागे सर एम बागलेदम्मा बागे सर एम बागलेदम्मा बागे सर अरे एम बागलेदम्मा నేను పొరపాటున మనుషులు నయం చేసి హాస్పిటల్ అనుకున్నాను, ఇది పశువుల ఆసుపత్రి లాగా ఉందిలే. రా బాబు కూర్చో, నా హాస్పిటల్ ముందు జనాలు ఎప్పుడు కాసుకో ఉంటారు తెలుసా? దేని కొట్టేదానికా? నేను జనాలకి ట్రీట్మెంట్ చేశానంటే ఎంత హ్యాపీగా ఉంటారు తెలుసా? గోడ మీద ఫోటోలోనా? బాబు నీకు కోపం ఎక్కువ ఉన్నట్టుంది, బీపీ చెక్ చేయాలి. సార్ బీపీ బీపీ అంటే తెలుసు సార్? ఏం బీపీ అంటే బ్యాక్ పేపరే కదా. బ్యాక్ పేపర్ కాదు నీ మొహం మండ బ్లడ్ ప్రెషర్. బాబు నీకు హై బీపీ ఉంది, బీపీ 200 ఉంది, కొన్ని టాబ్లెట్స్ రాసిస్తాను, ఒక ఇంజెక్షన్ వేస్తాను, వేసుకో సరిపోతుంది. ఏం సార్ టాబ్లెట్లు? నాకు ఒకటికైనా మా ఇదిలో వాళ్ళందరూ కలిపి రాసేసినట్టున్నారా? నీకు ఒక్కడికైనా ఇది కొంచెం బ్యాక్ పైపు తగ్గించి కొన్ని మెడిసిన్స్ రాశాను, ఈ వాడు తగ్గిపోతుంది. వాడాల్సిందేనా సార్? వాడాల్సిందే బాబు. నా జీవితానికి ఇది ఒక కఠిన పరీక్ష బాబు. నీకు ఒక ఇంజెక్షన్ ఇవ్వాలి లేయమ్మా. తప్పదా సార్? మా లేలే పార్ అమ్మా జీవితం. ఇదేంటి ఇదేంటి ఇదే ఇదేంటా ఇదే? ఇది నేను చూడలా. ఫేస్ టు ఫేస్ తెలుసుకున్నావు రా. ఓ ఈ అమ్మ పడవా అమ్మ నాయనా బర్నా పదోజా బాబు. సార్ మళ్ళీ ఇస్తాను సార్, సార్ మళ్ళీ ఇస్తాను. ఫీజు తీయకుండా పోయాడే. సార్ నమస్తే సార్. సరిగమని పైన కిందరి. అరే బా బా బా, ఏమైందిరా ఏమైందిరా, హాస్పిటల్కి వచ్చావు, ఏం జరిగిందిరా? అసలు బై టు బై అయ్యాం. సరిగమల సాధన శాస్త్రి ఆర్ఎంపి. ప్రాక్టీస్ లేనప్పుడు ఇలా సరిగమ మీద సాధన చేస్తుంటారు అన్నమాట. సరిగమల మీద మళ్ళీ సాధన చేద్దరు సార్. ఫస్ట్ రాత్రి మా వాడు 10 కిస్ ఇచ్చాడు. గుడ్, వెరీ గుడ్, మంచి కళాకారుడు అన్నమాట. నేను సరిగమల మీద సాధన చేస్తుంటే మనోడు సాధన చేస్తున్నాడు అన్నమాట. మీ బొంద సార్, మీ బొంద. ఎక్కువ నోరు తెరబాకండి. కరోనా వైరస్, జీకా వైరస్ దూరిపోగలదు. మళ్ళా మిమ్మల్ని కృష్ణపట్నం ఆనందం దగ్గర తోలుకెళ్లాల్సి వస్తుంది. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్, తోలికెళ్ళాలి. మంచి భాష, బర్రీ భాష. ఓకే ఓకే ఓకే. 10 అమ్మాయిలను కొరికానన్నారు కదా, ఒక అమ్మాయిని నన్ను తీసుకొచ్చారా? ఆ ఘాట్లు చూస్తే ట్రీట్మెంట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మీరు అన్నట్టు అమ్మాయి పెదాలను కొరుకుంటే మా వాడికి మేమే సన్మానం చేద్దాం సార్. మా వాడు కొరికింది బర్రీ పెదాలు. బర్రీ పోతుల భాస్కర్ నాయక్ ఇక్కడ. బర్రె పోతుల భాస్కర్ గారు, వీడి దున్న పోతుల భాస్కర్ రా. సార్ దొరికింది సార్, దొరికింది సార్. ఏమి దొరికింది రా? మనోడు ఘాట్లు కావాలన్నారు కదా సార్, ఇగోండి సార్ ఘాట్లు. వీళ్ళు చూసి ట్రీట్మెంట్ చేయండి. మా ఓడి రాత్రి యుద్ధం చేసింది అమ్మాయిల పెదాల మీద కదా సార్, బర్రెల పెదాల మీద. అది తిండి కాదురా నాకు అండరా. ఇప్పుడు మీ పరిస్థితి ఏంది సార్? హాస్పిటల్కి పోవాలరా. మా ఊరి పరిస్థితి సార్ బలి ఉంటుందా? ఉంది సార్, మా ఊరిదే ఉంది సార్. అందులో తోలు గిడిపెట్టిందా? అబ్బా.